కైసరువి కైసరుకి దేవునివి దేవునికి అనగానేమి. మత్తయిసువార్త 22:15 పరిసయ్యులు అనగా ధర్మశాస్త్ర ఉపదేశకులలో ఒక తెగవారు లేదా ఇశ్రాయేలీలలో అనగా అప్పటికి ఉన్నటువంటి యూదులలో ఒక వర్గానికి చెందినవారు. యూదులలో రెండు వర్గాల ప్రజలు ఉండేవారు అనే సంగతి మనకు తెలుసు. వాళ్లలో ఒకళ్ళు పరిసయ్యులు, రెండవ వారు సద్దూకైలు అనేవాళ్ళు. ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్లారు? మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. ఆయన దగ్గరకు వెళ్ళింది ఆయన చెప్పే ఉపదేశాన్ని వినడానికి కాదు, తమ బ్రతుకులను మార్చుకోవడానికి కాదు. మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు. బోధకుడా, నీవు సత్యవంతుడు వయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని, అసలు నువ్వు ఎవడిని లెక్క పెట్టవని, మొహమాటం లేనివాడవని మాకు తెలుసు, ముందు పొగుడుతున్నారండి అన్న వాక్యం చెబితే నువ్వే చెప్పాలన్న. కువైట్లో అసలు నీలా చెప్పేవాడు మరొకటి లేడన్న, ముందు చక్కగా పొగుడుతారు నన్ను. వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తాం. అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వెనకేదో కుట్ర జరుగుతోంది, వెనక కుట్ర జరుగుతోంది. ముందు పొగుడుతున్నాడు అంటే వెనక కుట్ర జరుగుతుంది అని అర్థం. నీవెవరిని లక్ష్య పెట్టవనియు, నీకు అసలు మొహమాటం అనేదే లేకుండా ముఖం మీద ఉన్నది ఉన్నట్టు కుండ బదులు కొట్టినట్టు మాట్లాడతావని మాకు తెలుసు. నీకేమనిపిస్తుంది అసలు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగగా. చూడండి, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు గారిని చిక్కులలోనికి నెట్టడానికి వాళ్ళు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నం, అనేక విధాలుగా యేసుక్రీస్తు గారిని అడ్డగించాలని ప్రయత్నించారు. అనగా కొట్టడానికి ట్రై చేశారు, యాజకులు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని రెచ్చగొట్టారు, ఇటువంటివన్నీ కూడా చాలా జరిగాయి. అయితే ఈసారి నేరుగా ఎవరితో సంబంధం పెట్టాలి అంటే, ఎవరితో శత్రుత్వం కల్పించాలి అంటే యేసుక్రీస్తు, ఎవరిని రెచ్చగొట్టాలి అంటే కైసరునే రెచ్చగొట్టాలి. కైసరు అనగా చక్రవర్తి, సీజర్ చక్రవర్తులు అంటారు వీళ్ళనే. ఇప్పుడున్నటువంటి పరిభాషలు సీజర్స్, సీజర్ చక్రవర్తులు అనగా రోమ సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులను సీజర్ చక్రవర్తులు అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారిని తీసుకువెళ్లి నేరుగా సీజరుతోనే శత్రుత్వం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళందరూ కూడా. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమును ఎరిగి, యేసు వారి చెడుతనమును ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు మీరు, ఎందుకు ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడుతూ నన్ను ఇరుక్కుల్లోకి నెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు? అప్పుడు యేసుక్రీస్తు గారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అప్పుడు ఆయన నా వద్దకు ఒక ధ్యానారము తీసుకురండి అని చెప్పేటప్పటికీ పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఎందుకు ఒక ధ్యానారమును తెచ్చిరి, ఒక నోటును తీసుకొచ్చారు లేదా ఒక కాయిన్, ఒక నాణ్యమును తీసుకొచ్చారు అనుకుందాం మనం. ఈ పైరూపము పైవ్రాతయు ఎవరివి అని వారిని అడగగా వారు కైసరువి అనిరి. ఏ నోటు మీదైనా సరే, ఏ నాణ్యం మీదైనా సరే, నాటి కాలంలో ఆ రాజుల బొమ్మలు ముద్రితమై ఉండేవి. ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తున్నాడో, ఏ రాజు పరిపాలనలో అయితే దేశం ఉన్నదో, ఆ నాణ్యాల మీద కానీ ఆ నోట్ల మీద కానీ ఆయా రాజుల ముఖ చిత్రాలు, వారి రాజదండాలు ముద్రితమై ఉంటాయి ఇప్పటికి కూడా. పాత నోట్లు చూడండి, చివరికి మన నోట్లన్నా చూడండి, మన నోట్లు చూసినా కూడా, భారతదేశం నోట్లు చూసినా, కోవిడ్ నోట్లు చూసినా, రాజముద్రలు, దాని తాలూకా సింబల్స్ ఇవన్నీ ముద్రితమై ఉంటాయి. ఇంకా పూర్తిగా రాజరికం అమలులో ఉన్నటువంటి దేశంలోకి వెళితే ఆయా రాజుల ముఖ చిత్రాలు, ఒకవేళ ఇంగ్లండ్లోని పౌండ్స్ను చూసినా, ఇతరత్ర యూరోపియన్ కంట్రీస్లో కొన్ని చోట్ల రాజరికం అమలులో ఉంది, ఆయా రాజ్యాల కరెన్సీలను చూసినా కూడా వారి ఫోటోలు ముద్రితమై ఉంటాయి. అలాగే అప్పట్లో కూడా ఉండేవి. వాటిని చూసి యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే, ఈ పైరూపము పైవ్రాత ఎవరివి ప్రశ్నించాడు. కైసరువి అన్నారు వాళ్ళు. అదో పని చేయండి, కైసరు అయితే కైసరుకి ఇచ్చేసేయండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు ఆయన. వారు ఆ మాట విని ఆశ్చర్యపడి నోరు మూసుకుని
ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఇచ్చిన సమాధానానికి గొక్క తిప్పుకోలేకపోయారు వాళ్ళు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు గారు సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నంలో ఉన్నారప్పటికీ. అది ఎటువంటి మేల్కొలుపు? సామాజిక సంబంధమైనటువంటి మేల్కొలుపు కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మేల్కొలుపు. ప్రజలను దేవునికి దగ్గర చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఈ క్రమంలో అంటరానితనాన్ని కూడా ఆయన రూపుమాపుకుంటూ వెళ్ళాడు. కుష్ఠరోగులను యూదులు చేరదీసేవాళ్ళు కాదు, ఊరి బయట ఉంచేవాళ్ళు, అది అంటుకుంటుందనే భయంతో దాన్ని ఆయన తొలగించుకుంటూ వెళ్ళాడు. సమాజంలో సమానత్వాన్ని స్థాపించుకుంటూ వెళుతున్నాడు. పేద గొప్ప అనే తారతమ్యాన్ని ఆయన తీసేస్తూ వెళుతున్నాడు. ప్రజలను అభ్యుదయాల బాటలో నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అనేకుల మనస్తత్వాలను ఆయన మార్చుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో యేసుక్రీస్తు గారి పేరు ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఆయన ఒక విప్లవవాదిగా లేకపోతే ఒక ఆవేశపరుడిగా నాటి సమాజం ఆయన చూడటం మొదలుపెట్టింది. యూదులు ఈ కైసరు పరిపాలనలో ఉన్నవారు. యూదులు కైసరు, అప్పట్లో యూదులు కైసరు అనే చక్రవర్తుల పరిపాలన క్రింద ఉన్నవాళ్ళు. ఒకప్పుడు స్వతంత్ర రాజ్యంగా వాళ్ళు బ్రతికారు. సొంత దేశంగా వాళ్ళపైన అధికారం చెలాయించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ కాలక్రమంలో వారి ప్రభావం తగ్గి మిగిలిన రాజ్యాల శక్తి పెరిగేటప్పటికీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తుల క్రమంలో రోమీయులు కూడా ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూద రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు గొప్పగా బతికిన వాళ్ళు ఇప్పుడు కూలీలుగా, బానిసలుగా బ్రతకాలి అంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కాబట్టి యూదులు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళకంటూ ఒక సొంత రాజ్యాన్ని వారు ఆశిస్తున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు గారు వచ్చి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టాడో, ప్రజలను ఆలోచింపజేసే మాటలు చెప్పడం స్టార్ట్ చేశాడో, యూదులకు రాజు అనే పదాన్ని ఆయన ప్రయోగించాడో, లేక ఆ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడో, ఈయన మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఒక ప్రత్యేక రాజ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది అని నాటి ప్రజలు భావించారు. ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న శక్తికి, ఆయన వెనక వేల కొలది జనాంగం అనుసరించడాన్ని బట్టి, అంతేకాకుండా ఆయన అనేక మందికి భోజనం పెట్టడాన్ని బట్టి, అనగా సూచక క్రియలు చేసి అద్భుతాలు చేసి భోజనం పెట్టడాన్ని బట్టి, ఈయన రాజు అయితే బాగుంటుంది అనే అభిప్రాయానికి నాటి జనాంగం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు గారిని ఒకానొక సమయంలో రాజును కూడా చేసేద్దాం అనుకున్నారు. చూడండి, యోహాన్ సువార్తలో మనకి అది కనపడుతుంది. యోహాన్ సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకునబోచున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళిపోయినారు. రాజును చేయబోతున్నారంట. రాజును చేయాలి అంటే కొన్ని లక్షల జనాంగం ఏకమవ్వాలి. రాజుగా ఉండబోయే వ్యక్తి గొప్పవాడై ఉండాలి, ప్రజలందరిలో ప్రాచుర్యం పొందినవాడై ఉండాలి. ఆ ప్రాచుర్యం క్రీస్తుకు వచ్చేసింది, పేరు వెళ్ళిపోయింది. ఆయన పేరు చుట్టుపక్కల ప్రాంతాల అన్ని ప్రాంతాలకి, అన్ని రాజ్యాలకు వెళ్ళిపోయింది. ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చేశారు. ఎప్పుడైతే ఈయన వేల మందికి భోజనం పెట్టేస్తున్నాడో అసలు ఇటువంటి రాజు ఉండాలి కదా అనుకున్నారు. కారణం ఏమిటి? ఫ్రీగా ఫుడ్ పెడతాడు, పని చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఎక్కడుండి అక్కడికి వెళ్ళి కూర్చుని సరిపోదు, భోజనం ఉచితంగా వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో, ఇలాంటి వాడు కదా మనకు రాజు కావాలి అనుకుని రాజుగా చేద్దామని తాపత్రయపడ్డారు. అంటే ప్రజలలో క్రీస్తుకి అప్పట్లో మంచి ఫాలోయింగ్ ఉన్నది, మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఒకనాడు గొప్పగా బ్రతికిన మనం ఈరోజు ఇలా బానిసలుగా బ్రతుకుతున్నాం కదా, మరి మనం పన్ను కట్టొచ్చా కట్టకూడదా అనే ఆలోచనతో క్రీస్తును ఇబ్బంది పెట్టడానికి ఒక వర్గం తయారైంది. మనకు తెలుసు, ఏదైనా ఒక మంచి పని మనం చేసుకుంటూ వెళుతున్నట్లయితే దాన్ని చెడగొట్టే వర్గం, ఒక బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఆ కాలం ఈ కాలం అని లేదు, అక్కడ ఇక్కడ అని లేదు. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఏ రంగం చూసినా, ముఖ్యంగా ఈ సంఘాల విషయాన్ని తీసుకున్నా, దైవత్వం విషయం తీసుకున్నా, ఏ విషయంలో తీసుకున్నా సరే, చెడగొట్టే బ్యాచ్, చిక్కుల్లోకి నెట్టి వేసే బ్యాచ్ ఒకటి ఫామ్ అవుతుందండి, ఒకటి ఫామ్ అవుతుంది. అలాగే ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవాళ్ళు ఫామ్ అయ్యారు అప్పట్లో. ఇప్పుడు కూడా మన దగ్గర ఫామ్ అవుతూ ఉంటుంది, సడన్ గా ఫార్మేషన్స్ అనేవి జరిగిపోతుంటాయి. ఇప్పుడు కొత్తగా ఒకటి తెర మీదకి వచ్చింది, అదేంటంటే మాకెప్పుడు వస్తాయి పదవులు. ఇప్పుడు తెర మీదకి వచ్చిందండి,
ఒక గుళిక వేశాడు, ఒకడొక పాచిక వేశాడు, ఈ పాచిక బయటకు వచ్చేసింది. ఇది ప్రజల్లో తిరుగుతుంది. ఇప్పుడు పదవులు ఇవ్వకపోతే ఎవడుంటాడు? పదవులు ఇవ్వకపోతే ఎవరుంటారు? ఇక్కడ పదవుల కోసం వచ్చా మేమన్నవాళ్ళు చేతులెత్తుండ. పదవులు ఇస్తేనే ఉంటాం అన్నది వచ్చేసింది. 2 నెలల్లో క్రియేట్ చేసేశారు. పదవులు ఇస్తేనే ఉంటాం, పదవులు ఇస్తేనే ఉంటాం. పదవుల కోసం సంఘం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాక్యం నేర్చుకోవడానికి వస్తున్న వాళ్ళు. పదవులకు ఆశపడే వాళ్ళు కూడా వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే. ఒకనాడు పిల్లలుగా, చిన్నపిల్లలుగా. ఇప్పుడు వాక్యం వెళ్ళిపోయింది పక్కకి, పదవి వచ్చేసింది ముందుకి. పదవి వస్తే ఏమవుతుంది? పదవి వస్తే అందరి మీద అధికారం చెలాయించవచ్చు. మనకంటే ఒక గుర్తింపు వస్తుంది. అన్ని సంఘాల్లో పదవులు బాగా అలవాటు చేశారండి. ఇప్పుడు ఇక్కడ కూడా పదవి ఇస్తేనే ఉంటారట, ఇస్తేనే ఉంటారట, లేకపోతే ఉండరంట. ఎక్కడుండమంటున్నారు? ఎక్కడున్నారు? సంఘము. సంఘం అంటే ఏమిటి? సురేష్ గారి ఇల్లు కాదు సంఘం అంటే. సంఘం అనగా దేవుని ఇల్లు. గిల్లేశాడు ఎవడు? ఎక్కేసింది కొంతమంది, మొత్తం ఎక్కేసింది. పరలోకం కాదు ఇప్పుడు కావాల్సింది, పదవి. పదవి కావాలి, పదవి, పదవి, పదవి. పదవిని కోరుకునేవాడు ఎవడు? నేను చాలాసార్లు చెప్పాను, ఎవరు పదవులు కోరుకోకండి, పనిని కోరుకోండి, పనిని, పనిని, పనిని. పదవి కోరుకునేది దుష్టుడు, పనిని కోరుకునేవాడు శిష్యుడు, దేవుని శిష్యుడు, దేవుని కుమారుడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను. క్రీస్తు తన బ్రతుకులో పనిని వెతుక్కున్నాడు, పనిని వెతుక్కున్నాడు. మనం పదవిని వెతుక్కుంటున్నామంటే పదవిని వెతుక్కున్నది ఎవరు? దుష్టుడు. పదవి ఎప్పుడు మనల్ని వెతుక్కుంటూ రావాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైనా సరే హోదా మనలను వెతుక్కుంటూ రావాలి. హోదాను వెతుక్కుంటూ మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఎక్కిపోయిందండి ఇది, కొంతమందిలో బాగా తల పట్టేసింది. ఇది ఏదో ఒకటి కొత్త పోస్టులను క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేసి AITCC అనేది ఉంటుంది కదండి, దానికి నేను ఇక్కడ డాడీ గారు ఇక్కడ హెడ్గా ఇక్కడ దాని కార్యకలాపాలు కనీసం దానిలో ఉన్న కొన్ని పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వకపోతే ఎవడుంటాడు? గిల్లేశారు, ఎక్కించేశాడు ఒకడు, వాడు కనపడ్డు బయటికి. వాడు పక్కకుంటాడు, గిల్లేస్తాడు, రెచ్చగొట్టేసాడు, పక్కకుంటాడు. మిగిలిన వాళ్ళందరూ బాబు అమాయకులై ఆ మాటలు బొరకెక్కించేసుకుని దేవుణ్ణి పక్కన పెట్టేసి, వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని పనిని పక్కన పెట్టేసి. పదవులు ఎప్పుడూ ఒక బ్యాచ్ ఉంటుందండి. మనకేదోటి తగిలేసేంత వరకు అండి మన పరిస్థితులు ఎలాగే ఉంటాయండి. ఏదోటి తగిలేసేంత వరకు అప్పుడు అబ్బా ఈ పదవి, పదవి గురించి మనం తాపత్రయపడింది. అటువంటి వాళ్ళ ఈ సద్దూకైలు పరిచయలు. సమాజాన్ని జాగృత పరచాలని ప్రయత్నిస్తున్నాడు ఆయన. అలా ప్రయత్నిస్తున్న వాడే ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. ఎవరితో పెట్టారు కనెక్షను? ఏమండి, క్రీస్తుని ఏదైనా చెయ్యాలి అంటే ఎవరు చేయగలరు? ప్రభుత్వమే చేయగలదు, ప్రభుత్వమే చేయగలదు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్లోకి దిగుతుంది. మోడీ గారు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా ఏదోటి చేసి తీరుతాము అన్నట్టుగా వాళ్ళు బహిరంగంగానే మాట్లాడేస్తున్నారు. ఇటీవల రాజమండ్రి ఎంపీ, ఆయన ఇప్పుడు ఎంపీయో గతంలో ఎంపీయో ఉండవల్లి డైరెక్ట్గా మాట్లాడాడు. వాళ్ళ విధానం పదవి, దానికి ఎవడైనా అడ్డు వస్తే బహిరంగంగానే వాళ్ళని మేము ఏదైనా చేస్తామన్నాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు. కాబట్టి ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏవి పోస్టులు పెట్టడానికి వీల్లేదు. ఏమైనా చేస్తాం మేము. ఢిల్లీలో అల్లర్లు జరిగినందుకు, ఇలా జరిగింది ఏమిటి అని ఒక హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్, హైకోర్టు న్యాయమూర్తిని బదిలీ చేసి పడేశారంతే. అంటే ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు యేసుక్రీస్తు గారిని గిల్లుతున్నారు. ఎందుకు గిల్లుతున్నారు? ఏమైనా నోరు జారి మాట తూలతాడేమో. అక్కడ ప్రారంభ వచనంలో ఏముందండి? మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, మాటలతో ఇబ్బందులలోనికి నెట్టి ఆయనను సమస్యల్లోకి తోసేయడానికి
ప్లాన్ చేశారన్నమాట. ప్రభుత్వంతోనే వ్యతిరేకత కల్పించారు. అప్పుడు అడిగారు, ఏమిటి మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? అసలు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారా అన్నాడు. ఆయన మాటల్లోని ఆంతర్యం ఏమిటంటే, మీరు దేని గురించి ప్రాకులాడుతున్నారు? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? తీసుకురండి, రోకతిల్ల తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడు. పైరూపము పైవ్రాత ఎవరివి అన్నాడు. ఎవరు కొట్టించుకున్నారు ముద్ర? ఎవరివని ఉన్నది దాని మీద. కైసరు అని ఉంది, ఒక పని చేయండి, కైసరుదా, కైసరికి ఇచ్చేయండి అన్నాడు. వాళ్ళేమనుహించారు పన్ను కట్టవలసిన అవసరం లేదంటాడు ఈయన అనుకున్నారు వాళ్ళు. మనం పన్ను కట్టడం ఏంటి అంటాడు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే గతంలో ఒక సందర్భం, గతంలో ఇటువంటిది ఒకటి జరిగింది. షెకెలు మత్తయి సువార్త 17:24 వెరీ గుడ్ అండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషేకులు అను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషేకులు చెల్లింపడా అని ఆయనను అడుగగా, ఎందుకు చెల్లించడు, చెల్లిస్తాడు అని. అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమనిపిస్తోంది? భూరాజులు సుంకపు పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అనిల యొద్దనా అని అడిగిను. అందుకు అతడు, అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే దేవునికి కుమారులముగా పరిగణించబడుతున్న యూదులమైన మనము స్వతంత్రులమే. బాగా గమనించండి, యూదులు వారి రాజ్యాలలో పన్నులు వసూలు చేసేవారు కాదు. అయితే వాళ్లతో పాటు నివసించే ఇతరుల దగ్గర, అనగా అన్యుల దగ్గర కొందరు పన్నులు వసూలు చేసుకునేవారు. అర్థమైందా? ఇలా పన్ను వసూలు చేసుకునే వాళ్లను యూదులు పాపులుగా, అనగా నేరగాళ్లుగా పరిగణించేవారు. అంటే కొంతమంది లాభం కోసం పన్ను వసూలు చేసుకునేవాళ్ళు. కాబట్టి వాస్తవానికి పన్ను ఎవరు కట్టాలి? పన్ను ఎవరు కట్టాలి? అన్యులు మాత్రమే కట్టాలి. కానీ పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారు? మన దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. చేయకూడదు కానీ చేస్తున్నారు. అయినా సరే మనమేం మాట్లాడకుండా వాళ్ళకి మనం పన్ను కడదాము, పన్ను కట్టాలి అని యేసుక్రీస్తు గారు చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడాడు. కంటిన్యూ చేయండి. అలాగైతే కుమారులు స్వతంత్రులే, ఆయనను మనం వారికి అభ్యంతరం కలుగు చేయకుండాన్నట్లు, నీవు సముద్రానికి వెళ్ళు, గాలం వెయ్యి, ఒక చేప పైకొస్తుంది, దాన్ని నోరు తెరువు, ఒక షెకల్ దొరుకుతుంది, దాన్ని తీసుకెళ్లి నీకు నాకు పన్ను కట్టేసే అన్నాడు. కట్టవలసిన అవసరం లేదు, కానీ వాళ్ళు కట్టమని బలవంతం చేస్తున్నారు కాబట్టి కడదాం, ఏమి నష్టం లేదు. అంటే ప్రభుత్వానికి మనం లోబడదాము అనే వర్తమానాన్ని, అనే సంకేతాన్ని యేసుక్రీస్తు గారు యూద సమాజంలోకి విడుదల చేశాడు. యూద సమాజంలోకి, వెరీ గుడ్. ఇటువంటి ఒక ప్రశ్నే నాడు కూడా వచ్చింది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదు అంటాడు అనుకున్నారు యేసుక్రీస్తు గారు. మనం కుమారులు, మనం దేవుని పిల్లలు, మనం పన్ను కట్టడం అంటే కైసరుకు మనం పన్ను కట్టాల్సిన అవసరం లేదంటాడు అనుకున్నారు యేసుక్రీస్తు గారు. దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరిని ప్రోత్సహించదు. ఎప్పుడు, నాటి నుండి నేటి వరకు కూడా ఎప్పుడూ ప్రభుత్వానికి లోబడి బ్రతకమనే దేవుని వాక్యం సెలవిస్తుంది. పన్ను అనే విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దానికి ప్రతి ఒక్కడు లోబడి బ్రతకవలసిందే. రాజ్యంలో ఉన్నవాడు, ఈ దేశంలో మనం ఉన్నాం, ఈ దేశంలో మనం నేరుగా ఎక్కడా పన్నులు కట్టం, ఎక్కడా కట్టవలసిన అవసరం లేదు. మనం కొనుక్కుంటున్న వస్తువుల మీదే తాత్కాలికమైనటువంటి పన్ను మనకు కనబడకుండానే పడుతుంది అంతవరకే. కానీ మన దేశంలో, భారతదేశంలో అయితే అలా కాదండి. ప్రతి వస్తువు మీద ఈ రోజున GST అనే దాన్ని వేస్తున్నారు. ఒక కెమెరా కొనాలి, ఆ కెమెరా ఖరీదు 40,000, జిఎస్టీ 15,000, లేదా 10,000, అది కలిపే నువ్వు కట్టాలి. ఏ ఇదేంటి అని మనం ప్రశ్నించడానికి వీలు లేదు. నువ్వు కట్టవలసింది అంతేక, నోరు మూసుకుని కట్టాల్సిందే. కడుతుంది, భారతదేశం అంతా కడుతుంది. ఈ రోజున మనకు ఇన్కమ్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, నిజంగానండి రోడ్డు ట్యాక్స్ ఎంత దారుణం అంటే, భారతదేశంలో విశాఖపట్నం నుండి బయలుదేరి రాజమండ్రి వెళ్ళేలోపు 4 సార్లు టోల్ గేట్లు ఉన్నాయండి, 4 సార్లు. మొత్తానికి 200 కిలోమీటర్ల దూరంలో 400 దోచేస్తున్నారండి.
ఇక అలా హైదరాబాద్ వెళ్ళేంతవరకు ఎంత ఉంటాయి, లేకపోతే విజయవాడ వెళ్ళేంతవరకు ఎంత, ఇంచుమించు 1,000 రూపాయల వరకు కేవలం రోడ్డు ట్యాక్స్కి అయిపోతుంది వసూలు చేస్తున్నారు. లూట్ అనమాట, దోచేసుకుంటున్నారు. మరి ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడాలనుకుంటుందా? ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ప్రభుత్వం నడవడానికి, ప్రజా సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడానికి, ప్రజలకు కావలసిన అవసరాలన్నీ తీర్చడానికి తప్పనిసరిగా ప్రజలందరూ ఉమ్మడిగా డబ్బులు వేసుకోవాల్సిందే. అందరూ తలో తినారు, తలో నూజు తినారు, తలో పద్దెనారులు ఎలా వేసుకుని పనులు జరిగిస్తారు, అలాగా దేశ ప్రజలందరూ తలో కాస్త ఆ ఎంత వేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మళ్ళీ మన ఇష్టం కాదు. అక్కడ ట్యాక్స్ వాడు ఎంత అంటే 100 రూపాయలు వచ్చింది, నోరు మూసుకుని అక్కడ 5 పైసలు తక్కువ కాకుండా అక్కడ పెట్టి నువ్వు వెళ్ళవలసిందే. ఇంతకీ అదేమిటి, పన్ను రూపేణా ఉన్నటువంటి చందా అంతే కదంటే, అది మన కష్టార్జితం. పన్ను అని పేరు పెట్టి వసూలు చేస్తున్నారు, పన్ను రూపేణా ఉన్నటువంటి చందా అది ఇవ్వవలసిందే. ఇలాగా మన దయా దాక్షిణ్యాలతో వ్యవస్థ అంతా పనిచేస్తుంది ప్రజల అవసరాలు తీర్చడానికి అని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఆ ప్రజా అవసరాలు తీర్చడం కొరకు పోగు చేసినటువంటి పన్నులలో అధిక శాతం పక్కదారిలోనికి వెళ్ళిపోతుంటాయి, ఈ స్కాముల రూపంలో మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా పన్నులు కట్టవలసిందే ఎవరైనా. ఎప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో వస్తున్నటువంటి శిస్తు విధానం అంటారు దీన్ని, శిస్తు విధానం, ట్యాక్స్ సిస్టమ్. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే దేవునికి భయపడేవాడు, దేవునిని అంగీకరించిన వాడు తప్పనిసరిగా లోబడి తీరాలి, ప్రభుత్వాలకు విధేయత కలిగి ఉండాలి, తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదిరించడానికి వీలు లేదు. యేసుక్రీస్తు గారు ఎదిరిస్తాడేమో అని వాళ్ళు ఆశపడ్డారండి. ఆయన చుట్టూ చేరినటువంటి జనం ఆయన నుండి ఆశిస్తున్నది ఏంటంటే, ఆయన తిరగబడతాడు, రాజు మీద తిరగబడతాడు, ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ. అందుకే మెస్సయ్య వస్తే మాకు ఒక స్వతంత్ర రాజ్యం వస్తుందని వాళ్ళందరూ ఆశపడ్డారు. అందుకే ఈ కాలంలో ఇశ్రాయేలుకు రాజ్యమును నువ్వు మరలా అనుగ్రహిస్తావా అనే ప్రశ్నను వారు శిష్యులు యేసుక్రీస్తుకు వేయడం జరిగింది. మనకు మళ్ళీ రాజ్యం వస్తుందంట, ఇవన్నీ మీకు అనవసరం, నేను చెప్పిన పని మీరు చేయండి అని ఆయన అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు కైసరువి కైసరుకి ఇవ్వడం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఏ నిబంధనను, ఏ రూల్ అయితే ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయో లేక రాజులు ఏర్పాటు చేశారో వాటి పట్ల విధేయత కలిగి ఉండాలి, వాటిని మన్నించాలి, వాటిని మన బ్రతుకు కాలంలో అమలు చేయాలి. ఎందుకంటే అధికారులు లేదా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలందరి క్షేమం కొరకు పనిచేస్తున్న వాళ్లే అని దేవుడు చెప్పడం జరిగింది. మనం చూసాం రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలైనక దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారాలు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి, కాబట్టి అధికారం ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు. సచ్ ఎ బ్యూటిఫుల్, ఎంత అద్భుతమైనటువంటి వివరణ దేవుడు ఇస్తున్నాడు చూడండి. భక్తుల ద్వారా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి వీల్లేదు. ప్రభుత్వ విధానాలు నీకు నచ్చకపోయినా సరే, నీకు నచ్చలేదని నువ్వు నీ నిరసనను తెలియపరచొచ్చేమో శాంతియుత పద్ధతుల ద్వారా, అంతే తప్పించి తిరగమాడటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అంగీకరించట్లేదు. ఈ రోజున నక్సలిజం అనేది మనకు తెలుసు భారతదేశంలో. నక్సలిజం దేని నుంచి పుట్టుకొచ్చింది? అణిచివేత నుండి పుట్టుకొచ్చింది, దోపిడీ నుండి పుట్టుకొచ్చింది. అనగా భూస్వాములు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు, వాళ్ళ కష్టానికి తగిన విలువను ఇవ్వటం లేదు అని. అలాగే రష్యాలో విప్లవం వచ్చింది, కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది. ఎందుకు వచ్చింది విప్లవం? అది కార్ల్ మార్క్స్ రాసినటువంటి ఆ రచనలకు ప్రేరేపితులైనటువంటి ఎందరో తిరుగుబాటుదారులు, మార్క్సిస్టులు, వీళ్ళందరూ కూడా తయారయ్యి సంపదను అందరూ సమానంగా పంచుకోవాలి, ఏకందరి దగ్గర అది కేంద్రీకృతం కావడానికి వీలు లేదు అని రష్యాలో విప్లవం తీసుకొచ్చారు లెనిన్, స్టాలిన్ వీళ్ళందరి నాయకత్వంలో. అంటే దోపిడీ, కష్టపడి 8, 9, 10 గంటలు పనిచేస్తున్నది కార్మికుడు అయితే దాని వలన వచ్చే ఫలాన్ని అనుభవిస్తున్నవాడు పెట్టుబడిదారుడు. కాబట్టి కేవలం పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలోనే సంపద ఉండిపోకుండా కష్టపడే ప్రతి ఒక్కడికి సమానంగా సంపదను పంచిపెట్టాలి అని చెప్పేదే మార్క్స్ సిద్ధాంతం. అలాగే పుట్టింది నక్సలిజం దేవుని పిల్లలారు. అయితే నక్సలిజాన్ని ప్రభుత్వం సమర్థించదు, ఎందుకంటే ప్రజల సంక్షేమం చూడవలసింది ప్రభుత్వం.
లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక ప్రభుత్వం చూసుకుంటుంది. అంతే తప్పించి హింసాత్మకమైనటువంటి పద్ధతుల ద్వారా ఆయుధాలను చేతపట్టి అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారిచే బలవంతంగా డబ్బులు వసూలు చేసి అది పేద ప్రజలకు పంచిపెట్టడం అనేది చట్టబద్ధమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనది కాదు, సమాజం దీనిని సహించదు అంటూ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని చట్టాలు తయారు చేసి నక్సలైట్లకు వ్యతిరేకంగా కొన్ని కొన్ని దళాలను టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని అణగదొక్కేసింది అనే సంగతి మనకు తెలుసు. కాబట్టి చట్టాలకు వ్యతిరేకంగా మనుషులు తిరగబడినా అది ఆమోదయోగ్యం కాదు, భక్తులు తిరగబడినా అది ఆమోదయోగ్యం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు అని సాక్షాత్తు దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి కైసరుకు పన్ను కట్టొద్దని యేసుక్రీస్తు గారు ఎలా అంటారు? అనరు, ఆయన అనలేదు. ఆ మాట వినేటప్పటికి వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట. ఇదేంటి యేసుక్రీస్తు గారు ఇలా మాట్లాడేశాడు, ఎందుకు ప్రభుత్వాన్ని సమర్థించాడు అంటే కారణం ఎక్కడుంది? ప్రతివాడు పై అధికారులకు లోపడి ఉండవలను, ఏలయనక దేవుని వల్ల కలిగినది తప్ప మరి అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు, ఎదిరించు వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడకుండా కోరితేవా మేలు చెయ్యి, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గమును ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ప్రోత్సహిస్తున్నాడు సమాజాన్ని ప్రభుత్వాలకు అధికారులకు రాజులకు లోబడి బ్రతకమని. ఇంకా చూసినప్పుడు మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును. రాజు కొరకు ఎలా చేస్తామండి? వాడు మనల్ని బాధ పెట్టేవాడు కదా, హింసించే రాజు అనుకోండి, హింసించే రాజు ఎలా ప్రార్థన చేయగలవు? చేయాల్సిందే అన్నాడు. రాజుల కొరకును, అధికారులందరి కొరకును, విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, ఇది మంచిది అంటున్నాడు. అంతేకాకుండా మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది, అనుకూలమునై ఉన్నది. కాబట్టి లోబడాలి ప్రతి ఒక్కరూ. ఉన్న ప్రభుత్వానికి ఎదురు నిలబడడానికి వీలు లేదు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు గారు కైసరు పన్ను విధిస్తే కట్టండి, కైసరువి కైసరుకి ఇవ్వండి అంటున్నాడు. కైసరువి కైసరుకి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని, మనుషులందరి ఇడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు ఎవరినీ దూషింపక జగడమాడిన వారును శాంతులునై ఉండవలెనని వారికి జ్ఞాపకం చేయంటున్నాడు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి, తిరుగుబాటుదారులుగా ఉండకూడదు, తిరుగుబాటుదారులుగా ఉండకూడదు. పేతురు 1వ అధ్యాయం 13వ వచనం, మనుషులు నియమించే ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. ఎంత చక్కగా చెబుతున్నాడు ప్రభువు పేతురు ద్వారా, ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఏమంటున్నాడండి? మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. రాజు అందరికి నీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. లోబడి ఉండమంటున్నాడు, లోబడి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు గారు కైసరుకి అనగా ప్రభుత్వానికి లేదా రాజులకు చెందవలసినది రాజులకు ఇచ్చేసేయండి, ఇచ్చేయండి. కైసరువి కైసరుకి, కైసరువి కైసరుకి, కైసరుకి కైసరుకి, వెరీ గుడ్. ఇప్పుడు కైసరువి కైసరుకి అని ఊరుకోకుండా ఈయన ఏమన్నారంటే, దేవునివి దేవునికి అనే ఒక పదం వేశాడు ఆయన. దేవునివి దేవునికి ఇవ్వండి. కైసరువి అంటే ఏమిటి అని మనం చూసినప్పుడు సుంకాలు అనే సంగతి మనకి అర్థమైంది. అంటే ప్రభుత్వం అనేది ఏమిటి అని మనం పరిశీలిస్తే
సుంకము అన్న సంగతి మనం తెలుసుకున్నాము. వెరీ గుడ్. ఇప్పుడు దేవునివి అంటే దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వండి అంటున్నారు. వెరీ గుడ్. అసలు దేవుని అంటూ ఏమున్నాయి అని మనం ఆలోచించినప్పుడు దేవునికి ఇవ్వవలసినవి ఏమున్నాయి, దేవునికి ఇవ్వవలసినవి ఏమున్నాయి, దేవునికి ఏమిస్తున్నాం మనం, దేవునికి ఏమిస్తున్నాం, దేవునికి ఏమివ్వాలి, దేవునికి ఏమిస్తామండి? కానుక ఇస్తాం. రంజాన్ వస్తుంది కదా, అనుకోని దేవునికి ఒక చిన్న కానుక. ఓకే. అలాగే మనకు వచ్చిన సంపాదనలో క్రైస్తవులు ఏమిస్తారు దేవునికి? దశమ భాగము. ఇదిగో 10 దినారులు నీకు, 90 దినారులు నాకు. అంతే కదండి, అంతే కదా దాని అర్థం. ఇప్పుడు 100 దినారులు వచ్చిందంటే 10 దినారులు నీకు, 90 దినారులు నాకు దేవునికి ఇస్తాం. ఇంకా ఏమిస్తాం దేవునికి? మన ఇంట్లో పంట వచ్చింది అనుకోండి, పంటలో మొదటి పంటలోని మొదటి భాగాన్ని, మొదటి ఫలము, ములక్కాళ్ళు 6 అడుగులు ఉన్నాయి ఒక్కొక్కటిని, అందులో మొదట కాసిన ములక్కాడ అది దేవునికి. మొదట పెట్టిన గుడ్డు కోడి, మన కోడి మొదట పెట్టిన గుడ్డు. ఓకే, ప్రేమతో దేవునికి పట్టుకొచ్చేసాను, ఓకే ఏదో పాపాలని సంతోషిస్తున్నా. మిగిలిన ములక్కాళ్ళన్నీ, మిగిలిన ములక్కాళ్ళన్నీ ఏవి లేవు, మిగిలిన గుడ్లన్నీ ఏవి మనం ఉంచేసుకుంటాం అవన్నీ కూడా. ఇంకా ఏమిస్తూ ఉంటాం దేవునికి? ఏవో మనకి చేతనైనవి, మనకు తోచినవి, మనం ఇవ్వగలిగినవి అన్నీ కూడా దేవునికి పట్టుకెళ్ళి కానుకలు. ఇంకా గిఫ్ట్ మళ్ళీ ములక్కాడ దేవునికి కానుక అండి. రాజుగారికి ములక్కాడ గిఫ్ట్ పంపించుకోవడం ఏం జరుగుతుంది? ములక్కాడ కానుక అండి. రాజుగారికి గిఫ్ట్స్ అంటే ఎలా ఇవ్వాలి? ఒక లారీలు ములక్కాడ వెళ్ళాయనుకోండి, రాజుగారి హోదాకు తగిన, ఆయన తిండేవన్నీ ఆయన వెనుకున్న వాళ్ళు తింటారు, అది ఆయన హోదాకు తగినది. ఇప్పుడు దేవుడు రాజా అంటే భూరాజుల వంటి రాజా? అది నా ప్రశ్న. దేవుడు భూరాజుల వంటి సామాన్యుడైన వ్యక్తికి పోల్చదగిన వాడా? సాక్షాత్తు దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు మనము దేవునికి ఇస్తున్నవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చినవి? దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. మనము దేవునికి ఇస్తున్నవన్నీ కూడా ఎవరిచ్చినవి? దేవుడే ఇచ్చినవి. ఎవరి కొరకిచ్చాడు? మన కోసం ఇచ్చాడు. మన కొరకిచ్చినవి మనమవుతాయి. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం, దేవా అంటూ దావీదు మాట్లాడుతున్నాడు పారవశ్యంతో. ఏదైనా మనం ఒక దాన్ని చూసినప్పుడండి, నేను ఎప్పుడు చెబుతుంటాను మీకు, దేవుని చేతి పని జ్ఞాపకం వస్తూ ఉండాలి, దేవుని చేతి పని జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆ వస్తువు ఉపయోగాన్ని బట్టి, దాని సౌందర్యాన్ని బట్టి, దాని పనితీరును బట్టి, దాని నిర్మాణాన్ని బట్టి దేవుని జ్ఞానం మన హృదయంలో మెదలాలి. అది దేవుని మనసును అర్థం చేసుకుంటేనే సాధ్యమవుతుంది. ఏమి గులాబీ పువ్వండి, ఏమి మల్లెపూలు గుబాళింపండి, ఏం కాయండి, ఇవన్నీ మనం మామూలుగా మాట్లాడేసుకునే మాటలు. కానీ ఆ మల్లెల గుబాళింపులో దేవుడు నిక్షిప్తపరిచిన తన జ్ఞానము, మనకు ఆ పరిమళము నిమిత్తము ఆయన ఆలోచించిన విధానము, అతి చిన్న దానిలో దానిని సమకూర్చిన విధానం. నేనేం చెబుతున్నానంటేనండి, రాజమండ్రి నుండి కాకినాడ వెళ్తుంటే ఇలాగా హైవే మీద చాలా లోపలికి కట్ వెళ్తుంది కదండి ఆ రోడ్డు, రోడ్డు పక్కన జామకాయలు, తేగలు, ఓకేనా, సీతాఫలాలు. ఇంకా విచిత్రం ఏంటంటే బుర్రగుంజు. బుర్రగుంజు ఎక్కడది? దాని లోపల అది ఉంటుంది తెల్లటి మెత్తటి స్పాంజ్ లాంటి పదార్థం, బుర్రగుంజు కదా అది, అది చీసుల్లో కట్టి వేలాడి ఏంటి ఏంటి అనుకుని చూసి ఆగేటప్పటికీ బుర్రగుంజు ఆశ్చర్యం, అవి కూడా అమ్ముతున్నారంటే అమ్ముతున్నారు. అది ఎంత అందమైన అంటే, అయ్యారు జాంకాయలు కావాలండి, మీకు ఏ సైజు కావాలో చెప్పండి. తర్వాత ఏమంటారు?
వెళ్ళి కోసుకొస్తామన్నాడు. మీకు ఏ సైజు కావాలో చెప్పండి, వెళ్ళి కోసుకొస్తామన్నాడు. ఆశ్చర్యపోయాను. అనగా లోపల జామ తోట ఉంది, కాసిన కోసుకొచ్చి రోడ్డు మీద పెట్టి వాటిని అమ్ముతున్నారు. తాజా అన్నమాట, అప్పటికప్పుడు కోసుకొచ్చినవి. అలాగే తేగలు అత్యంత రుచికరమైనవి. ఏమండి, ఇలాగా అన్ని పదార్థాలు వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు అండి, అబ్బా ఎన్ని వెరైటీలు! అక్కడికక్కడే నాలుగు వెరైటీలు, నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి. తేగ తినేశాం. తేగకు ముందు రూపం ఏంటి? తాటికాయ. తాటికాయ, తాటికాయ తినేశాం. ఈ తాటికాయకు ముందు రూపం ఏంటి? ముంజికాయ. అంతే కదండి, ముంజికాయ. ఈ తాటి చెట్టిచ్చే మరో మధురమైన పానీయము కళ్ళు. అవునా? ఇప్పుడు ఎందుకు ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మనం అందరం ఇక్కడ ఉండిపోయాము. కళ్ళులో కరోనాను దూరం చేసే లక్షణం ఉందంట. దానిలో ఒక చక్కటి ఏదో ఒక పదార్థం ఉంది, అది కరోనా ఈ వైరస్లను వాటన్నింటినీ కూడా దగ్గర రానుకుండా ఉంచుతుంది అని చెప్పి ఇవ్వాలే వార్త రాశారు. ఏమండి, తాటి చెట్టు, తాటి కళ్ళు, దాని నిండా బి విటమిన్, అంటే విపరీతంగా తాగేసి రోడ్డు మీద పడిపోవడం కాదు, దానిలో చక్కటి విటమిన్స్ ఉంటాయట, కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి ఎక్కువగా. వెరీ గుడ్, తర్వాత ముంజికాయలు, ముంజికాయలు తర్వాత తాటికాయలు, తాటికాయలతో తాటి రొట్టె, తాటి గారెలు, తాటి తాండ్ర, తాటి తాండ్ర, తాటి ఇడ్లీలు, తాటి గారెలు అన్ని. దాని తర్వాత తర్వాత తేగల రూపంకి వెళ్ళింది మళ్ళీ దానిలో ఉన్నటువంటి పదార్థము తేగ. మళ్ళీ బుర్ర గొంజు. ఇన్ని రూపాలలో ఆహార పదార్థాలు రుచులు మారుతూ వెళ్ళండి. తేగది బుర్ర గొంజుది ఒకే రుచి కాదు, తాటి కాయది తేగది ఒకే రుచి కాదు, తాటి కళ్ళు తేగ ఒకే రుచి కాదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి బుర్రా, ఏమి బుర్రా, ఏమి బుర్రా దేవుడిది! కొట్టండి ఒకసారి. ఇలా ఏది చూసినా, దేన్ని పరిశీలించినా దేవుని జ్ఞానము, దేవుని మనస్సు, మన మీద దేవుడు కనబరుచినటువంటి ప్రేమ, ఇవన్నీ జ్ఞాపకం రావాలి. చూస్తున్నాడు దావీదు. చూసేటప్పటికీ నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, చూస్తున్నాడు, చంద్రుని చూశాడు. ఒక్కొక్కసారి చంద్రుడు ఎన్నో మనం చూస్తానండి, పక్కన అలా పెట్టినట్టున్నాడండి, చక్కటి కాంతివంతమైనటువంటి రూపం. అసలు అక్కడ ఎలా వచ్చింది, ఎలా ఉన్నది, ఎందుకు ఎప్పుడు చూసినా మన చుట్టూ తిరుగుతోంది ఇది? ఎంత చక్కటి చల్లటి వెన్నెలు అంటారు కదండి, ఎంత మంచి రూపము, చక్కటి వెండి వలె దగదగలాడిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్లో ఉంటుంది, ఒక్కొక్క సైజులో ఉంటుంది. నక్షత్రాలు కోట్ల కొలదిగా నక్షత్రాలు, వాటి వింత రూపాలు, వాటి సౌందర్యం, వాటి వలన మనం పొందుతున్నటువంటి ఆనందము, సంతోషము. నీవు కలుగ చేసిన ఒక తాటికాయను చూడగా, ఒక తేగను చూడగా, మహానిర్మాణాలైన నక్షత్రాలను చూడగా, చంద్రుణ్ణి చూడగా, దేన్ని చూసినా సరే అసలు నీ జ్ఞానం ముందు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నీ ముందు మేమెంతటి వాళ్ళము తండ్రి అని, మేమెంతటి వాళ్ళం, మేమెంత, మా బతుకెంత, మా జ్ఞానం ఎంత, మా ఆయుష్కాలం ఎంత, మా జీవం ఎంత. నీవు నరుని జ్ఞాపకము చేసుకున్నటకు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు అసలు వాడు ఏపాటివాడు? నీకంటే వాని కొంచెము తక్కువ వానిగా చేశావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేశావు. ఎవరికి? మనకే, మనుషులకి కిరీటము ధరింపచేశావు. నీ చేతి పనుల మీద, అంటే ఈ పనులన్నీ ఎవరి కొరకు? ఇప్పుడు నక్షత్రాన్ని ఇద్దామా దేవునికి? దేవునివి దేవుని కంటే దేవుడు చేసిన ఈ సమస్త వస్తువులు ఎవరి కొరకు ఇస్తున్నట్టుగా ఇక్కడ రచయిత మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు పలుకుతున్నాడు, రచించాడు. మనుషుల కొరకు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములు సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు కదా, వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. ఎంత బాగుంది చూడండి, అవన్నీ మనకిచ్చాడు, మనం తినడానికి, మనం అనుభవించడానికి. మనకిచ్చినవి దేవుని అవుతాయా? వాటిని దేవునికి ఇస్తున్నావా? మనం పెట్టిన గుడ్లలో ఒక గుడ్డును పట్టుకెళ్ళి దేవుడికి ఇచ్చేసి దేవునికి ఇచ్చేసామని సంతోషపడిపోతున్నావా మనం? ఇవన్నీ దేవునివా?
వీటిని దేవుడు వాడుకుంటాడా? వీటి యందు దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? ఆలోచించండి. దేవుని పిల్లలారా, దేవునివి దేవునికి ఇవ్వాలి అంటే, అంటే ఇవేమి ఇవ్వకూడదా? నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. ఇవి దేవుడికి ఇచ్చి మన సంతృప్తిని ప్రకటించకూడదా? నిరభ్యంతరంగా ప్రకటించవచ్చు. మన కరెన్సీని, మన డబ్బుని దేవుని కొరకు ఇవ్వకూడదా? సంతోషంగా ఇవ్వచ్చు. ఇవి కాక దేవుని ఉన్నాయి. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినవి. నీ తృప్తి కొరకు నువ్వు వీటిని దేవుడికి ఇస్తున్నావు. అయితే దేవునివే కొన్నున్నాయి, వాటిని దేవునికి ఇవ్వాలి అంటున్నాడు. వాటిని దేవునికి ఇవ్వాలి, వాటిని దేవునికి ఇవ్వాలి. వాటిని ఇవ్వక, బాగా గమనించండి, దేవునిది దేవునికి ఇవ్వక, దేవుడు మనకిచ్చిన వాటితో కొన్నిటిని ఆయనకిచ్చి మనం సంతృప్తి పడిపోతున్నాం. ఏమిటట దేవుని ఇంతకీని అని మనం పరిశీలిస్తే, మొదటి పేతురు 2:9, అయితే మీరు, ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది మనకి, దేవునివి ఏమిటి అని మనం పరిశీలిస్తే, మీరు అని, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి దేవునిది ఏమిటట? సొత్తు అన్నాడు. ఈ సొత్తు ఏమిటి? డబ్బులా, బంగారమా, ఆస్తిపాస్తుల సొత్తు? సొత్తు అంటున్నాడు. సొత్తు, సొత్తు అంటే డబ్బులే కదండి. సొత్తు అంటే ప్రాపర్టీ, సంపద అని మనం చెప్పుకోవచ్చు. సంపద, సంపద, సంపద. దేవుడి సంపద ఏమిటి? ఇప్పుడు మన సంపదకు వచ్చేటప్పటికి ఏమిటి మన సంపద? మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇళ్ళున్నాయి, పొలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మేడలు, మిద్దెలు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడికి ఆయనకున్న ప్రాపర్టీ ఒక్కటే, 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 ఒక్కటే. ఆ ఒక్కటి ఏమిటంటే అది వస్తువు. అది ఏ వస్తువు? నిర్జీవమైనటువంటి వస్తువు కాదు కానీ, మనుషుల కొరకిచ్చినటువంటి వస్తువు కాదు కానీ, మనిషే ఆయన వస్తువు, మనిషే ఆయన సొత్తు అనే సంగతి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ చదవండి. అయితే మీరు చీకటిలో నుండి, మీరు అంటే మనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైనటువంటి జనము, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. దేవుని సొత్తైన ప్రజలు, 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 దేవుని సొత్తైన ప్రజలు. ప్రజలే ఆయన సొత్తు, ప్రజలే దేవుని వారు. అనగా మనుష్యులే దేవుని వారు. మనుషులనగా ఏమిటో కాదు, మనుష్యులు అనగా ఈ మానవ దేహములు, ఈ మానవ దేహం. బాగా గమనించండి, ప్రకృతిలో తయారు చేయబడిన ప్రతి వస్తువు, ప్రతి జీవి మానవుని కొరకున్నది. అంతే కదండి, మనిషి సౌలభ్యం నిమిత్తమే దేవుడు చేశాడు, మనిషికి ఉపయోగపడే నిమిత్తం చేశాడు, మనిషి తేలికగా లొంగ తీసుకునే విధంగా కూడా చేశాడు. మనిషి తినే కూరాకులు ఉన్నాయండి. కూరాకులు ఎంతెత్తు ఉంటాయండి? వాటి తాలూకు మొక్కలు, కూరాకుల మొక్కలు ఎంతెత్తు ఉంటాయండి? చిన్న చిన్నవన్నీ. కొత్తిమీర ఎంత ఉంటుందండి? గోంగూర ఎంతెత్తు ఎదుగుతుంది చెట్టు మహా అయితే? గోంగూర ఇంతవరకు, ఇంతవరకు ఇంచుమించుగా. పూరి కొంచెం వేసుకోండి, ఓకేనా? కొత్తిమీర బాగు చిన్నది. తోటకూర, పాలకూర, కూరగాయల మొక్కలు ఆలోచించండి. కూరగాయల మొక్కలకు వచ్చేటప్పటికి చాలా చిన్నది. ఇకపోతే పండ్లు, ఫలవృక్షాలు ఉన్నాయి, ఫలాలను ఇచ్చేవి. ఇవి కొంచెం హైట్ ఉంటాయి, కొంచెం హైట్ అనగా మనిషి ఎక్కి అందుకునేంత ఎత్తు ఉంటాయి. పనస చెట్టు ఉంది. పనస చెట్టు మరీ వెరైటీ అండి దేవుడు, అవునా? పనస చెట్టు అన్ని కొమ్మలు వేసి, కొమ్మల నుండి మళ్ళీ ఒక తొడిమెల్లాంటివి వచ్చి దానికి ఒక పువ్వు పూసి దానిలోంచి పండు వస్తుంది, కాయ వస్తుంది. కానీ పనాస ఆ టైప్ కాదండి, కొమ్మకు డైరెక్ట్గా కాసేస్తుంది. ఆయనకు ఆయనే సాటి అంటే అదే రండి, నేరుగా కాసేస్తుంది. అన్ని కూడా, అన్నిటినీ కూడా మనిషి వాడుకొను నిమిత్తము, మనిషి తినే జీవులు కూడా, ఒక మేక కానివ్వండి, లేకపోతే ఒక ఎద్దు, గేదె,
లేకపోతే ఒంటె. వీటిని మనిషి తింటున్నాడు కదా, ఎద్దు తింటున్నాడు, గేదెను తింటున్నాడు, ఒంటెని తింటున్నాడు, పందిని తింటాడు, కోడిని తింటాడు, మేకను గొర్రెను వీటన్నిటినీ కూడా మనుషులు తింటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు కుక్కల్ని వీటిని కూడా ఈ ఫిలిప్పీన్స్ వాళ్ళు కుక్కల్ని వాటిని తింటుంటారండి, చైనీస్ వాళ్ళు వీళ్ళందరూ. ఇలాగా మనిషి తినే వాటన్నిటినీ కూడా మనిషికి అందుబాటులో ఉన్న సైజులోనే ఉంచాడు దేవుడు. గమనించండి మీరు, బాగా బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. మచ్చిక చేసుకునే వాటిని ఒక సైజుల్లో ఉంచాడు, ఎక్కడో అడవుల్లో మనుషులతో సంబంధం లేకుండా తినే వాటిని మరికొన్ని సైజుల్లో ఉంచాడు. అంటే ప్రకృతిలో దేన్ని పరిశీలించినా, ఒక వస్తువు కావచ్చు, ఒక జీవి కావచ్చు, ఏదైనా కూడా మనిషికి ఉపయోగపడే విధంగానే ఉన్నది. ఈరోజున క్రూడ్ ఉంది, క్రూడ్. ఇందాక మధ్యాహ్నం మన తమ్ముళ్ళతో మాట్లాడినప్పుడు జస్ట్ 230 అడుగుల్లో మన క్రూడ్ వచ్చేసిందంట. వాళ్ళు డ్రిల్ చేస్తారు కేఓసీలో, అక్కడికి వెళ్ళి చాలా తక్కువలో పడిపోయిందన్న క్రూడు అని చెప్పి అన్నాడు. అందుబాటులో పెట్టాడు, మరీ లోపలికి పెట్టేస్తే మనిషి ఎలా తెచ్చుకుని వాటిని ఉపయోగించుకోగలడు ఆలోచించండి. అనగా వస్తు సంపద కానీ, ప్రకృతిలో దేవుడు భద్రపరిచినటువంటి ఈ ఖనిజ సంపద కానీ, లేకపోతే మనిషి తినడానికి ఉపయోగపడే ఈ ఆహార పదార్థాలు అన్నీ కూడా కేవలం మనిషి బ్రతకటం కొరకు, మనిషి ఉపయోగించుకోవడం కొరకు మాత్రమే ఉన్నాయి. అన్నీ ఈ శరీరానికి ఉపయోగపడటం కొరకు మాత్రమే ఉన్నవి, అన్నీ దీనికోసం. ఇది ఎవరి కోసము, ఇది ఎవరిది, అది నాది, ఆ మామిడి పండు నాది, ఈ ములక్కాడ నాది, ఆ వేరుశనగ నాది, ఈ వరి నాదే, వెరీ గుడ్, అన్ని నీవే, అన్ని నువ్వు తినడానికి. ఇది ఎవరిది, ఇది ఎవరిది, ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కదా ఒక మంచి మాట ఉంటుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము, తన చిత్త ప్రకారము, తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను, శరీరములో ఉంచెను, శరీరములో ఉంచెను. ఏ శరీరములో తన చిత్త ప్రకారం అవయవాలను ఎందుకు ఉంచాడు? శరీరాన్ని తన ఇష్ట ప్రకారం దేవుడు ఎందుకు చేశాడు? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి అంటాడు. నేల మంటితో నరుని నిర్మాణం దేవుడు స్వయంగా తన హస్తాలతో నిర్మించినది. ఏ ఎందుకు ఈ విషయంలో అంత విశేష ప్రాధాన్యత కల్పిస్తున్నాడు దేవుడు? అది దేవునిది, అది ఆయనది. ఈ శరీరం మనది కాదండి. ఎందుకంటే దీనిలో దేని నుంచాడు మహానుభావుడు? తన భాగం నుంచాడు, తన అంశ నుంచాడు. తానే ఉన్నాడు, తానే ఉన్నాడు, తానే నివసించే చోటు, తాను వర్ధిల్లుతున్న చోటు, తాను ఆశీరుడైనటువంటి చోటు కాబట్టే తానే స్వయంగా ఈ శరీరాన్ని నిర్మించుకున్నాడు. అందుకే మనిషి ఈ రోజుకి కూడా అర్థం చేసుకోలేనంతటి విచిత్ర పరిస్థితుల్లో ఈ దేహం పనిచేస్తూ ఉంటుందండి. ఒక వింత, దీని తయారీ ఒక వింత, దీని పనితీరు ఒక వింత, దీని లోపలి భాగాలు ఒక వింత. ఎప్పటికీ వింతే మానవ దేహం ఈ ప్రపంచానికి. కారణం ఏంటంటే దేవుడు తానే నివసించడానికి తయారు చేసుకున్న ఒక మహా నిర్మాణము, మహా కట్టడం ఇది. ఇది దేవునిది, ఇది దేవునిది, ఇది దేవునిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి ఏమంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీరు జస్ట్ ఈ భూమి మీద బ్రతకడానికి మీకు అనుగ్రహింపబడింది కొంతకాలానికి. కానీ ఇది ఎవరిది? ఇది దేవుడు నివసించుచున్న చోటిది, దేవుడు కొలువు తీరిన చోటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికంటే పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో మహానుభావుడు, మహాశక్తివంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు మహానుభావుడు భాగమై విభజింపబడి, లేదా ఒక రూపముగా మనలో ఇమిడి ఉన్నాడు. ఆయన నివసించడానికి అనువైన చోటే ఈ మానవ దేహము, ఈ భూమి మీద. ఇది దేవునిది, ఇది దేవునిది. మరి ఇది సమర్పిస్తున్నావా? యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు? ప్రభుత్వానికి ఇవ్వండి, రాజులవి రాజులకు ఇవ్వండి,
కైసరుది కైసరుకు చెల్లించండి, దేవుని దొగుతుంది. వీటి గురించి మీరు తాపత్రయపడుతున్నారేంట్రా, పన్ను గురించి ఏడుస్తున్నారేంట్రా, మీ సంపద మొత్తం కట్టమంటున్నాడా కైసరు, ఎంత కట్టమంటున్నాడు, 10% కట్టమంటున్నాడు, కట్టు, నీ దగ్గర ఏముంది, దేవుని ఆస్తివే నువ్వు, ఒక మహాశక్తివి నువ్వు, సాక్షాత్తు దేవుని కుమారుడివి నువ్వు, దేవుడే నీలో నివసిస్తున్నాడు, ఆ దేవుడు అయినది దేవునికి సమర్పించు, దేవునికి చెందవలసినది దేవునికి సమర్పించు, అదే నీ దేహము నీ శరీరము నీ జీవితము, దాన్ని అంకితం చెయ్యి, దీన్ని చెయ్యం, దాన్ని ఇవ్వు దేవునికి. అతి దేవుడు అడుగుతున్నాడు, తనది కాబట్టి అడుగుతున్నాడండి. మీ కూరగాయలు నాకేమని దేవుడు అడుగుతాడండి, కూరగాయలు ఆయనకి ఎందుకండి, మనం తినడానికి చేసాడండి. మహానుభావుడు సాంబార్ పెట్టుకుని అన్న అన్నాడు అంతే, సాంబార్ పెట్టుకో, ఎన్ని కూరగాయలు కావాలి, ఇన్ని కూరగాయలు ఎందుకు ప్రభు, అంటే సాంబార్ పెట్టుకుని అన్న అన్నాడు అంతే, ఒకటే మాట, సాంబార్ పెట్టుకుని తింటున్నావు బ్రహ్మాండంగా. ఇక ఈ కూరగాయలు అన్ని వేసి ఏం బాగుంటుంది తండ్రి, మరి ఏ ఉండాలి, పప్పు ఉండాలి, అలాగే పప్పు చేశాను కదా నాన్న, సాంబార్ పొడి అన్ని రకాల దినుసులు కొడతా ఉండి సాంబార్ పొడికి మగవాళ్ళు చెప్పండి, ఎన్ని రకాలండి, ఎన్ని రకాలు, ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఈ పొడులన్నీ కొట్టి, ఇంగువ ఏమండి, వీటన్నిటిని పొడి కింద కొట్టి దానిలో వేసి ఉప్పు కారం అన్ని తగిలించి మళ్ళీ చివరిలో కొత్తిమీర గిత్తిమీర కట్ చేసి ఒక చెంచాడు నెయ్యి తగిలించి కొట్టామంటే అబ్బబ్బబ్బబ్బ గుమ గుమలాడిపోతుంది సాంబారు. మనం సాంబారు పెట్టుకోవడం కొరకు ఎన్ని వస్తువులు, మనం వండుకు తినడం కొరకు ఇన్ని పదార్థాలు, ఇన్ని రుచులు, అమోఘమైనటువంటి రుచులు, ఇవన్నీ నువ్వు తినడానికి నాన్న, కానీ నీ దగ్గర మరొకటి ఉంది, నీదైనది అది నీది కాదు, అది నాది, నాది నాకివ్వవా, నేను నీకిచ్చింది నువ్వు తీసుకో, నేను నీకిచ్చింది నువ్వు తీసేసుకో, కానీ నాది నాకివ్వవా అంటున్నాడు. 12వ అధ్యాయం మొదటి వచ్చిన రోమిలికి రాసిన పత్రిక, 12వ అధ్యాయం మొదటి వచ్చిన రోమిలికి రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి అంటున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, నీ దేహం నీ శరీరం అది ఆయనది కాబట్టి ఆయనకు సమర్పించు. ఇస్తున్నావా, ఇవ్వగలుగుతున్నావా, ఈ శరీరంతో దేవుడు పనులా, ఈ శరీరమే దేవునికి యాగం అవుతుందా లేకపోతే పాపం అయిపోతుందా, పరిశుద్ధంగా దేవుని పని చేయగలుగుతున్నావా, పాపాలు చేస్తూ శాపాలు మూటగట్టుకుంటూ అపవిత్రంగా శరీర కోరికలు తీర్చుకుంటూ దేవుడు పనికి దీన్ని ఉపయోగిస్తున్నావా, ఆలోచించండి ఒకసారి, ఎంతవరకు దీన్ని మనం దేవుని కొరకు వాడగలుగుతున్నామో ఉపయోగించగలుగుతున్నాం. దేవునికి ఇవ్వాలి, ప్రభుత్వం వద్దంటే అంతే కదా. ఇప్పుడు ఏముంటుంది ప్రభుత్వం భారతదేశంలో, మిగిలిన మతాల వాళ్ళు ఉండటానికి వీల్లేదు, నేరుగా అంటలేదు ఇండైరెక్ట్గా అంటున్నారు, డైరెక్ట్ కొడతలేదు ఇండైరెక్ట్గా కొడుతున్నారు. మీ దేహము దేవునికి ఉపయోగపడడానికి వీల్లేదు, మేమనుకున్న దేవునికి ఉపయోగపడాలి. మేమెవరిని దేవుడని పిలుస్తున్నామో వారి కొరకే నీ దేహం ఉపయోగపడాలి తప్పించి, మేము చెప్పిన మాటనే నువ్వు పలకాలి తప్పించి, నీ దేవుని మాటను నువ్వు ఈ దేశంలో పలకడానికి వీలు లేదు. మరప్పుడు దేవు యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు, అధికారులకు లోబడండి, ప్రభుత్వాలకు లోబడండి. మరి ఈ విషయంలో లోబడాలా లోబడకూడదా, నీ దేవుని విషయమై నీకు ఆటంకం కలగనంత వరకు నువ్వు ప్రభుత్వానికి లోబడాలి. నీ దేహంతో నీ దేవుడి గురించే ఇక మాట్లాడడానికి వీలు లేదు అన్నప్పుడు, లేదా ఆ దేహాన్ని ప్రభుత్వానికే ఇమ్మని అడిగినప్పుడు, ఆ దేహాన్ని ప్రభుత్వానికే ఇచ్చేసేమని అడిగినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదండి. అక్కడ దేవుడి కన్నా ఎవరూ ఎక్కువ కాదు, ఆలోచించండి బాగా, దేవుని కన్నా పన్ను ఎక్కువ కాదు. పన్నుగట్టు నీ ఆస్తిలో సగం వాటా అడిగారు, దేవుడి కన్నా నీ ఆస్తి ఎక్కువ కాదు. ప్రభుత్వం కొరకు తృణప్రాయంగా విడిచిపెట్టు, టోటల్ నీ ఆస్తినే జప్తు చేసింది ప్రభుత్వం. దేని గురించి, నీ నోట దేవుని మాట రాకూడదని తృణప్రాయంగా విడిచిపెట్టు నీ ఆస్తిని. చివరికి నీ దేవుడే విడిచిపెట్టమని అడిగింది,
అప్పుడు ఎవరికి మనం ప్రాధాన్యత నింపాలి? దేవుణ్ణి విడిచిపెట్టకపోతే నిన్ను చంపుతాం, నీ దేహాన్ని నరికేస్తాం, ముక్కలుగా జైల్లో పెట్టి నిన్ను మగ్గపెడతాం. లేదా ఒక రాజు శాసనం చేశాడు, దేవుణ్ణి కాదు నన్ను పూజించండి అన్నాడు, నాకు ప్రార్థించండి అన్నాడు. అప్పుడు ఎవరికి ఇచ్చారు ప్రాధాన్యత? అక్కడ ప్రభుత్వానికి లోబడ్డారా, రాజుకు లోబడ్డారా, దేవునికి లోబడ్డారా? దానియేలు గ్రంథం, దేవునివి దేవునికి ఇవ్వడం అంటే ఏమిటి? కైసరువి కైసరికి, ప్రభుత్వానివి ప్రభుత్వానికి ఇవ్వడం అంటే ఏంటి? ప్రభుత్వం కొరకు నీ జీవితాన్ని అప్పజెప్పుకో. నీ దేవుడు నీలో నిలిచి ఉన్నంత కాలం, నువ్వు దేవుణ్ణి నిలబెట్టినంత కాలం, నీ దేవుణ్ణే వద్దంటున్నారా? దేవుడు కన్నా రాజు ఎక్కువయ్యాడా? నువ్వు నమ్ముకున్న దేవుడు కన్నా రాజు ఎక్కువయ్యాడా, లేక ప్రభుత్వం ఎక్కువయ్యిందా? ఏం జరిగిందో చూద్దాం మనం. అప్పుడు దేవునివి దేవునికి ఇవ్వడం అంటే అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, మీ అందరికీ తెలుసు కదండి, నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి రాజు చేయించాడు. నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి, మొదటి వచనం, బబులోను దేశములోని దూరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించి, అది 60 మూరలు ఎత్తు, 6 మూరల వెడల్పు. నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపగా, అధిపతులు సేనాధిపతులు వీళ్ళందరూ ఆలోచించి ఒక చాటింపు, ఒక నిర్ణయం చేసి దాన్ని చాటింపు వేయించారంట. అదేంటంటే 4వ వచనం, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడే వారులారా, మీకు ఆజ్ఞయిస్తున్నాను. అదేమిటంటే, బాకా, పిల్లంగురువి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినపడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపనే వాడు ఎవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తత్క్షణమే వేయబడును. సకల జనులకు ఈ సౌండ్ ఏవైతే వినబడిందో అప్పుడు ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చెయ్యాలి అని చాటం వేశారట. అప్పుడు అందరూ చేసుకుంటూ వెళుతున్నారు. 12వ వచనం, రాజా తాము శద్రకు మేషాకు అభిజ్ఞనగు అను 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించడానికి నియమించారు కదా, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. కొండీలు చెప్పడం మొదలు పెట్టారు రాజుగారికి. మీరు ప్రతిమ చేయించారు, దానికి నమస్కారం పెట్టమన్నారు, ఒక టైం నిర్ణయించారు, ఒక సౌండ్ వచ్చినప్పుడల్లా నమస్కారం పెట్టాలని చెప్పారు, సాష్టంగా పడాలన్నారు, చాలా బాగుంది. ఈ ముగ్గురు మీరు ఏర్పాటు చేసిన ఈ ముగ్గురు ప్రభువా, ఆ విగ్రహాన్ని వీళ్ళు పూజించట్లేదు, దానికి వీళ్ళు సాష్టంగా పడట్లేదు అని రాజుగారికి కొర్రీలు చెప్పడం మొదలు పెట్టారు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై షడ్రకు మేషకు అభ్యర్థన గోళ్ళను పట్టుకుని రండిని ఆజ్ఞనీయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకువచ్చింది. అంత నెబుకద్నెజరు వారితో ఇట్లా, నేను మీకేం చెప్పాం, మీరు అసలు ఏం విన్నారు, మీరెందుకు దాన్ని పాటించలేదు అని అడిగేటప్పటికీ 16వ వచనం, శద్రకు మేషకు అభ్యర్థనగు రాజు ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు సమాధానం చెప్పుకోవలసిన అవసరం మాకు లేదు. సమాధానం చూసారండి ఎలా ఉందో, ఎవరితోటి? రాజుతోటి. ఏ విషయంలో? పన్నులు కట్టమంటావా, కట్టేస్తాం. నీకు ఊడిగం చేయమంటావా, మేము చేస్తాం. మా దేవుడు జోలికి మాత్రం నువ్వు రాకు. మా దేవుడు మేము నమ్ముకుంటున్నాం, మేము పూజించుకుంటున్నాం, ఆయనకి ప్రార్థనలు చేసుకుంటున్నాం. నీకు కట్టవలసింది నీకు కడుతున్నాం కదా, ఈ దేహముతో మా దేవుణ్ణి మేము మహిమపరచాలి, ఘనపరచాలి. నువ్వు నిలబెట్టిన బొమ్మకు విగ్రహానికి పూజించడానికి కాదు, దేవుడు మాకు దేహాన్ని ఇచ్చింది, ఈ దేహము దేవునిది, కాబట్టి దీని గురించి నీకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నువ్వు మమ్మల్ని ఇప్పుడు అగ్నిగుండంలో విసిరేసావనుకో, దాని నుండి మమ్మల్ని తప్పించడానికి ఆయనకి కెపాసిటీ ఉన్నది, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని తప్పించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను నో ప్రాబ్లం అన్నారు. రాజా నీ దేవతలను మేము పూజించం, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలుసుకో అని చెప్పారటండి. ఎంతవరకు వెళ్ళారంటే వెళ్ళు, ఎందుకు అంతవరకు వెళ్ళారు, ఇది ప్రశ్న. ఒక రాజును ధిక్కరించేసేటంత వరకు వెళ్ళు, ఎందుకు వెళ్ళారు? పన్నుల గురించి కాదండి, దేవుడు విషయంలో వచ్చేసింది స్పర్ధ. ఎందుకంటే దేవునికి మించి ఎవ్వరూ కాదు, రాజైనా
దేవునికి కిందన్నవాడే రాజైనా దేవుడు రాజుకు పైన ఉన్నవాడు, రాజుకు పైన ఉన్నవాడు, నీకు బ్రతుకునిచ్చిన వాడు, రాజు కేవలం నిన్ను పరిపాలిస్తున్నవాడు. దేశ క్షేమం కొరకు రాజులు చట్టాలు చేస్తే తప్పనిసరిగా మనం వాటికి విధేయులై ఉండాలి. కానీ దేవుడినే పక్కకు పెట్టి నన్ను పూజించమని గనక ఎవడన్నా అడిగాడా? దేవుణ్ణి తీసి నా బొమ్మ పెట్టుకో అని ఎవరైనా నిన్ను అడిగారా? వాళ్లకు తల దించవలసిన అవసరం లేదు అని ఇక్కడ చరిత్ర ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అనగా ఈ శరీరాన్ని ఎవరి కొరకు ఉపయోగించాలి, ఎవరికి అంకితం ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఎదిరించారు రాజుని, సారీ, అసలు నీకు సమాధానమే చెప్పాల్సిన అవసరం, నువ్వు మమ్మల్ని చంపేసే, ఆనందంగా చచ్చిపోతాం, దేవుడు మమ్మల్ని కాపాడతాడు, కాపాడకపోయినా నష్టం లేదు, మేము చచ్చిపోతాము మా దేవుని కొరకు అంతే తప్పించి నువ్వు నిలబెట్టిన ప్రతి ఒక్కరు నమస్కరించవలసినటువంటి అవసరము మాకు లేదు అని చెప్పి అనేటప్పటికీ వాడికి అత్యాగ్రహము పొంది 19వ వచనం, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునుంది, శద్రకు మేషకు అభద్రకమైన వారి విషయములు ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికైనా ఏడింతలు వేడిమిగా చేయమని ఆజ్ఞించను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలిపించి వీళ్ళ ముగ్గురిని బంధించి వేడిమిగల మండుచున్న అగ్నిగుండంలో వేడిని ఆజ్ఞయగా వారి వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్న పాటను, అంటే ఎలా ఉన్నారో అలాగే ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలైనందునను శద్రకు మేషకు అభద్నగులను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. విశాలంటే కొంచెం దగ్గరికి వెళ్ళిన విశ్రాలు కదండి, దగ్గరికి అంటే వెళ్ళేటప్పటికీ ఆ మంటలు వేళ్ళు కట్టుకుపోయినాయి, వాళ్ళు కూడా చచ్చిపోయారు. వీళ్ళ ముగ్గురు వీళ్ళ అగ్నిగుండంలో పడ్డారు, దేవదూత వచ్చి వాళ్ళని కాపాడడం మనకు తెలుసు. ఇదంతా ఎందుకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దేవునివి దేవునికి, కైసరువి కైసరుకి. ఆలోచించండి, దేవుడి కన్నా మనకెవరో ఎక్కువ కాదు. మనం ఈ దేశంలో బ్రతుకుతున్నాం, ఇది మన దేశం కాదండి, ఇది మన దేశం కాదు. ఈ దేశపు వాళ్ళు వాళ్ళ మతంలోకి మనల్ని మారమన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామండి? మీకు ఒక నమస్కారం అయినా మా దేశానికి మేము వెళ్ళిపోతాం, లేదు నిన్ను నరుకుతా ఉన్నారు అనుకో, ఏం చేస్తాం? నరికించుకుంటాం. అలాగే భారతదేశం ఉంది, వాళ్ళ మతంలోకి మారమని రేపు నుంచి నరకడాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే వాళ్ళ అజెండా ఏంటో చెబుతున్నారు, పన్నులు వేశారు కడుతున్నాం, ఇంకా పన్నులు వేస్తారు కడతాం, చర్చిల మీద కూడా పన్నులు వేయచ్చు కట్టేస్తాం, ప్రభువు నమ్ముకున్నది కూడా శిస్తు కట్టమని అడగచ్చు కడతాం కడతాం. కానీ ప్రభువుని వదిలేయమంటే ఎలా తట్టుకోగలం చెప్పండి? జరిగే పనేనా అది?